ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో అన్ని రకాల పంటల్లో చీడపీడల సమస్య అధికమవుతుంది. తెగుళ్లను పురుగులను నియంత్రించడానికి అధిక ఖర్చు చేయాల్సి వస్తుంది. రైతులు నాణ్యమైన విత్తనాలను సేకరించినప్పటికీ విత్తడానికి ముందే విత్తన శుద్ధి చేయడం ద్వారా విత్తనం నేల ద్వారా వ్యాప్తి చెందే తెగుళ్లు పురుగులను తక్కువ ఖర్చుతో సమర్థవంతంగా నిరోధించొచ్చని తెలియజేస్తున్నారు శాస్త్రవేత్తలు. నాణ్యమైన విత్తనాల ఎంపిక ఎంత ముఖ్యమో, శుద్ధి చేసిన విత్తనాన్ని నాటుకోవడం కూడా అంతే ముఖ్యం. విత్తన శుద్ధి వల్ల నేల ద్వారా వచ్చే పురుగులు తెగుళ్ల నుండి పంటను కాపాడుకోవచ్చు. కాబట్టి కనిపించని శిలీంధ్రాల బారి నుంచి విత్తనాలను రక్షించుకోవాలంటే విత్తన శుద్ధి ఆవశ్యకత ఎంతో ఉంది. దీనివల్ల మొలక శాతం అధికంగా ఉండి మొక్కల సంఖ్య కూడా పెరిగి మంచి దిగుబడిని సాధించవచ్చు. విత్తన శుద్ధి విత్తనానికి రక్షణ కవచంలా పనిచేయడంతో పాటు మొక్క ఆరోగ్యంగా పెరిగి తొలి దశలో తెగుళ్లను అరికట్టి తరువాత దశలో పిచికారీ మందులు, కూలీలపై పెట్టే ఖర్చును తగ్గించుకోవడానికి తోడ్పడుతుంది. కాబట్టి రైతులు తప్పకుండా విత్తన శుద్ధి చేసుకోవాలని సూచిస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త పద్మజ. ప్రస్తుతము రైతు సోదరులందరూ విత్తన సేకరణ మరియు విత్తనానికి విత్తుకోవడానికి రెడీగా ఉన్నారు. ఏ పంటనైనా విత్తుకునే ముందు మనము ముందుగా ఇంతకు ముందు గత సంవత్సరం వేసిన పంటను మరియు అందులో వచ్చే ఏవైనా తెగుళ్ళు గనక ఉన్నట్లయితే వాటిని గమనించుకొని దానికి తగిన విధంగా ఈ సంవత్సరము పంటని వేసుకోవడం మంచిది. అదేవిధంగా ఇప్పుడు సేకరించిన విత్తనాన్ని ముందుగా మనము విత్తన శుద్ధి అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. కొన్ని రకాల పంటలను గమనించినట్లయితే గత సంవత్సరము ప్రధానంగా మన వైరస్ తెగుళ్ళు ఎక్కువగా ఆశించినవి కంది పంటలో మరియు అపరాల పంటలలో. అదేవిధంగా వరిలో చూసినట్లయితే బ్యాక్టీరియా ఎండాకు తెగుళ్ళు ఎక్కువగా ఆశించి ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉంది. సో ఈ తెగుళ్ళు మనకి విత్తనం ద్వారా కూడా కొంతవరకు ఆశించే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము ముందస్తుగా విత్తనాన్ని కొనుగోలు చేసిన వెంటనే విత్తన శుద్ధి అనేది చేసుకుని విత్తుకున్నట్లయితే తెగుళ్ళని నివారించుకోవచ్చు. వరిలో చూసినట్లయితే బ్యాక్టీరియా ఎండాకు తెగులు 30% వరకు విత్తనం ద్వారా కూడా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి విత్తన శుద్ధిగాను మనం తడి మరియు పొడి పద్ధతి రెండు రకాలుగా విత్తన శుద్ధి చేసుకోవచ్చు. పొడి పద్ధతి అయితే 3 గ్రాములు కార్బన్డజిమ్ని 1 కిలో విత్తనానికి తడి చేసి పట్టించి చల్లుకోవాలి, నార్మల్లలో చల్లుకోవాలి. అదేవిధంగా తడి పద్ధతి అయితే 1 గ్రాము కార్బన్డజిమ్ని 1 లీటర్ నీటిలో ద్రావణంలో కలుపుకొని ఆ తర్వాత మండే కట్టి విత్తుకోవడం తడి పద్ధతి. ఇంకా ట్రైసైక్లోజోల్ అనే మందుని కూడా మనము విత్తన శుద్ధిగా కూడా ఉపయోగించుకున్నట్లయితే అగ్గి తెగుల నుంచి నివారించుకోవచ్చు. ఇక మిగతా పంటలను చూసినట్లయితే థైరామ్ లేదా క్యాప్టాన్తో కానీ లేదా కార్బన్డజిమ్తో కానీ 2 గ్రాములు 1 కిలో విత్తనానికి సరిపడా తీసుకొని విత్తన శుద్ధి చేసినట్లయితే మొదటగా అంటే విత్తనం ద్వారా కానీ లేదా భూమి ద్వారా సంక్రమించే శిలీంధ్రాల నుంచి 30 రోజులు కాలం పాటు మనము విత్తనానికి ఎటువంటి హాని చేయకుండా రక్షించుకోవచ్చు. ఇక అపరాల పంటలలో చూసినట్లయితే ముఖ్యంగా భూమి ద్వారా సంక్రమించే తెగుళ్ళు ఎక్కువగా ఆశించే అవకాశం ఉంటుంది. అందులో ఫ్యూజేరియం ఎండు తెగులు, ఫైటాఫ్థెరా ఎండు తెగులు, అదేవిధంగా మాక్రోఫోమినా ఎండు తెగులు. ఈ ఎండు తెగుళ్ళన్నీ కూడా భూమిలో ఉండేటువంటి శిలీంధ్రం ద్వారా వ్యాప్తి చెందుతాయి. కాబట్టి మనము విత్తన శుద్ధి అనేది తప్పకుండా పాటించాలి. ఈ విత్తన శుద్ధికి గాను 3 గ్రాముల కార్బన్డజిమ్ లేదా థైరామ్ క్యాప్టాన్ కానీ లేదా జీవ శిలీంధ్ర నాశిని అయిన ట్రైకోడర్మా విరిడీని 8 లేదా 10 గ్రాములు 1 కిలో విత్తనానికి కానీ పట్టించి విత్తుకున్నట్లయితే ఈ భూమి ద్వారా సంక్రమించే తెగుళ్ళ నుంచి మనము కాపాడుకోవచ్చు. అదేవిధంగా పెసర మినుములో కూడా జీవ శిలీంధ్ర నాశిని అయిన ట్రైకోడర్మా విరిడీని 8 గ్రాములు 1 కిలో విత్తనానికి గనక పట్టించి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే భూమి ద్వారా అదేవిధంగా విత్తనం ద్వారా సంక్రమించే తెగుళ్ళని మనము అరికట్టవచ్చును. ఇంకా గొడ్డుమోతు తెగులు. గొడ్డుమోతు తెగులు అనేది గత సంవత్సర కాలం నుంచి చూసినట్లయితే ఈ మన ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎక్కువగా సమస్యాత్మకంగా ఉన్న వైరస్ తెగులు. ఈ వైరస్ తెగుళ్ళు కూడా మనము విత్తనం ద్వారా 10% వరకు వ్యాపించే అవకాశం ఉంటుంది. కాబట్టి విత్తన శుద్ధిని కూడా ఖచ్చితంగా పాటించాలి. విత్తన శుద్ధి వైరస్ తెగుళ్ళకి ఎక్కువగా ఈ వైరస్ తెగుళ్ళు కీటకాల ద్వారా వ్యాప్తి చెందుతాయి. సో విత్తిన 30 రోజుల కాలంలో గనక పంట కాలంలో గనక ఈ వైరస్ తెగుళ్ళు ఆశించినట్లయితే 100% పంట నష్టం కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి
మనము ఈ 30 రోజుల కాలంలో పంటని జాగ్రత్తగా కాపాడుకోవడానికి గాను ఇమిడా క్లోప్రిడ్ 5 గ్రాములు 1 కిలో విత్తనానికి కానీ పట్టించి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే మొదటగా ఆశించే అంటే ఈ 30 రోజుల కాలంలో ఆశించేటువంటి వైరస్ తెగుళ్ళని మనము నివారించుకోవచ్చు.